శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః జై శ్రీరామ్. హలో బంధువులు, జై శ్రీరామ్ అనండి. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు జరుగుతూ ఉంటాయండి. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు దాన్ని ఎదుర్కొని నిలబడినటువంటి వాడే ధైర్యవంతుడు. ఆ ఎదుర్కొని నిలబడినప్పుడు కలిగేటటువంటి ఆనందం ఉంది చూసారు, అది జీవితాంతం మనకు గుర్తుంటుంది. తర్వాత తరాలకి మనం చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి. మనం అంతకంటే అంత కష్టాన్ని ఎదుర్కొని నిలబడ్డాము. ఇలా కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం. ఆస్తికులైతే కనుక ఎన్నో రకాలుగా ఎవరు ఏది చెప్తే అది చేస్తూ, అయ్యో మేము పూజలు చేసామైనా మాకు ఫలితం రావట్లేదు అని చాలా బాధపడుతుంటాం. మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటామండి. సామాన్యంగా మనందరం ఏం చేస్తూ ఉంటాం? మార్నింగ్ వాక్ అని బయలుదేరుతాం. మార్నింగ్ వాక్ అని బయలుదేరి చేతిలో ఒక కర్ర పట్టుకుంటాం, ఒక చేతిలో ఇంకొక చేతిలో ఒక కవర్ పట్టుకుంటాం. పట్టుకొని పక్కవాడు నిద్ర లేవకుండా ఉంటే చక్కగా వాడి చెట్టుకున్నటువంటి పూలన్నీ కోసుకొని వస్తాం. మనం చేయాల్సినటువంటి పూజకి పక్కవాడి పూలు ఎందుకండి? అంటే ఇది కూడా ఒక రకంగా దోషమే కదా. వాడికి చెప్పకుండా మనం కోస్తున్నాం, చెప్పి తీసుకుంటున్నావా? లేదే, చెప్పకుండా కోసుకుంటున్నాం. మనం పూజలో చేసేటటువంటి పెద్ద పొరపాటు ఇదేనండి. ఆ చెట్టుకి మనం ఒక చెంబు నీళ్లు పోసామా? దాని ఆలనా పాలనా చూసామా? ఏదైనా పురుగు వస్తే తొలగించామా? ఒక మందు వేసామా? ఒక ఎరువు వేసామా? ఏమీ లేదే. కాబట్టి మరి పక్కవాడిది వాడుకునేటటువంటి అధికారం మనకి ఎక్కడుంది చెప్పండి? పూజకి ఏమీ వేయకపోయినా పర్లేదు, మన మనసు అనేటటువంటి పుష్పాన్ని భగవంతుడికి అర్పిస్తే చాలు, అది మటుకు మనం చెయ్యం. ఆర్భాటంగా ఉండాలి, చాలా హంగుగా ఉండాలి అని ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆ పూలన్నీ కోసుకొని వస్తాం. కోసుకొని వచ్చి పూజ చేస్తూ ఉంటాం. మనం చేసినటువంటి పూజలో సగ భాగం ఎవరైతే చెట్టుకు నీళ్లు పోసి పెంచుకున్నాడో వాడికే వెళ్ళిపోతుందండి. ఎందుకంటే పుణ్యము మనం మార్కులు వేసేటప్పుడుగా కానీ, లేకపోతే ఏదైనా పంచేటప్పుడు కానీ, మనకి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఒక ముద్ద ఎక్కువగా పెట్టడం అలా చేస్తానేమో, కానీ భగవంతుడు అలా పక్షపాతి కాదండి. ఎక్కడ ఏ రకంగా పుణ్యం ఇవ్వాలో ఆయన ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన నిష్పక్షపాతంగా మనకెంత పుణ్యం వేశాడో ఇంకా ఒక రకంగా వాళ్ళకే ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మన మనసు అక్కడ ఉండదు కదండి పూజ చేసేటప్పుడు. కాబట్టి మన మనసు కూడా ఉందనుకోండి సగం సగం పడచ్చు, కానీ మన మనసు అక్కడ లేకపోతే సగం కూడా పడదు. మన మనసు ఎంతసేపు ఆ పూజ ఎందు ఆ భగవన్మూర్తి ఎందు ఉంటుందో అంతవరకే మనకు ఆ పుణ్యం వర్తిస్తుంది. పక్కవాడు చూస్తాడనో లేకపోతే ఇంకెవరో చూస్తారనో పక్కవాడి పూలు తీసుకొచ్చి వేస్తే వాడికి ఎంత బాధగా ఉంటుందండి. ప్రతి నిత్యం నీళ్లు పోసి ఎరువులు వేసి ఒక చంటి పిల్లవాళ్ళలాగా ఒక చెట్టుని మనము పెంచుతాం. అలా పెంచినప్పుడు, అలా పూలు పూసినప్పుడు వాడు ఎన్నో ఆలోచనలు పెట్టుకోవచ్చు. పక్కవాడు రేపొద్దున నేను ఈ పూజ చేయాలి అని వాడు మనసులో తిట్టుకున్నా తిట్టుకోకపోయినా, అయ్యో అన్ని పూలు ఉండాలి, కొన్ని ఉన్నాయి అన్న భావన కలిగినా కూడా మనం తప్పు చేసినట్లే కదా. కాబట్టి మనం ఇది గుర్తుంచుకొని దేవుడికి 2 రూపాయలు పెట్టి పూలు కొనుక్కోండి మీరు సంపాదించినటువంటి డబ్బుతోటి. లేకపోతే ఒక తులసి దళం వేయండి, ఒక మారేడు దళం వేయండి, అదే కుదరలేదు, 2 అక్షింతలేదు పూజ చేయండి, కానీ మనకేదో ఫలితం వస్తుందని మటుకు పక్కవాడి పూజ పూలు తీసుకొచ్చి మనం ఒక చెంబు నీళ్లు పోయినటువంటి చెట్టు నుండి తీసుకొచ్చినటువంటి పూలతో పూజ చేయటం అన్నది మన యొక్క అవివేకమే. కాబట్టి పూర్తి ఫలితాన్ని మనం పొందాలి. మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు అన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అక్షింతలు మన మనసుతో కలిపి వేస్తే ఆయన పరిపూర్ణమైనటువంటి పూజ మనం చేసినట్లుగా భగవంతుడు స్వీకరిస్తాడండి. అప్పుడు మనం కష్టం నుంచి త్వరగా గట్టెక్కగలుగుతాం. ఇది గుర్తుంచుకొని మనసుతో పాటు కనుక పూజ చేస్తే దేనికైనా చక్కటి ఫలితాలు చిట్కాలు ఉంటాయండి. మరి మీరు ఏదన్నా సమస్యతో బాధపడుతున్నారా? అలాంటి సమస్యలు ఉన్నప్పుడు చిన్న చిట్కాలు కావాలంటే మీరు వెంటనే ఏం చేయాలి అంటే 9063803722 అన్నటువంటి నెంబర్కి మీ యొక్క సమస్యని కనుక మాకు రాసి పంపిస్తే, టెలిగ్రామ్ అయ్యుండొచ్చు, వాట్సాప్ అయ్యుండొచ్చు, దానికి తగినటువంటి చిన్న చిట్కా మేము చెప్పగలుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి సర్వేజన సుఖినభవ.